నెల్లూరులోని జగన్స్ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వమని కోరగా స్కాలర్షిప్ ఇంకా పడలేదని, అవి పడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తామంటూ కాలేజీ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తుందని పూర్వ విద్యార్థులు వాపోతున్నారు. ఆ సర్టిఫికెట్లు లేని కారణంగా మాకు ఉద్యోగావకాశాలు కూడా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు బాబీ భగత్, అమృత్ కుమార్లు మాట్లాడారు. పూర్వ విద్యార్థుల సర్టిఫికెట్లకు స్కాలర్షిప్ కి లింక్ పెట్టి వారి జీవితాలతో జగన్ కాలేజీ యాజమాన్యం ఆటలాడుతోందన్నారు. వెంటనే యాజమాన్యం స్పందించి విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. 2019 లో క్లియర్ అయిపోయిన సబ్జెక్టులన్నీ, ఒక్క సబ్జెక్ట్ కూడా నేను ఫెయిల్ అవ్వలేదు. బట్ నా సర్టిఫికేట్లు ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ పెరిగాను. ఇంతవరకు ఏ సర్టిఫికేట్ నాకు ఇవ్వలేదు. వన్స్ జాబ్ పరంగా వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. చెప్పినా కానీ ఫ్యాకల్టీ అర్థం చేసుకుని సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. అయితే ఫీ పడట్లేదు. మీరు మనీ పే చేయండి, 57,000 పే చేయండి మేడం. బట్ నేను అంత అమౌంట్ నేను పే చేయలేదు. 10th అండ్ ఇంటర్ డిగ్రీ ఎంసీఏ టోటల్ సర్టిఫికేట్స్ అన్ని నా ఈ కాలేజీలోనే ఉన్నాయి. మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ తీసుకోలేదా? లేదు, తీసుకోలేదు. నేను జాయిన్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాను, అప్పటి నుంచి మనం తీసుకోలేదు. అన్నీ ఇక్కడే చూసి వెరిఫికేషన్ చేయాలి కదా, మీరు ఎలా ఇచ్చారు అప్పుడు అడగకుండా? ఇప్పుడు ఇప్పుడు మేము జాబ్ పరంగా వెళ్తున్నప్పుడు చాలా కంపెనీలు అడుగుతున్నాయి మమ్మల్ని సర్టిఫికేట్ చూపించండి అని. సో ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు, ఇవ్వట్లేదు. అరాజకాలు, రాష్ట్ర ఫీజు రెంబర్స్మెంట్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు గవర్నమెంట్ నుంచి కొల్లగొట్టారు. వాటన్నింటిని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. యూజీసీ వారు 2016లోనే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఏ విద్యార్థి సర్టిఫికేట్లు కూడా మీ దగ్గర పెట్టుకోకూడదని చెప్పి ఇదే అంశాన్ని పలుమార్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కావచ్చు, సుప్రీంకోర్టు కూడా పలుమార్లు వీళ్ళు పెట్టుకున్నందు వల్ల వాళ్ళకి పెనాల్టీ కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మా హక్కుగా మాకు కావాల్సిన ఒక విద్యార్థికి ఏదైతే వాల్యుబుల్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నాయో, ఒక ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే కేవలం సర్టిఫికేట్లు మాత్రమే. అటువంటి సర్టిఫికేట్లని వాళ్ళ భవిష్యత్తుని వీళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళని 20,000 కట్టండి, 30,000 కట్టండి, 40,000 కట్టండి, 50,000 కట్టండి అని చెప్పి వేల రూపాయలు వీళ్ళ దగ్గర కట్టించుకుంటూ వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తామని చెప్పి ఈ రోజు ధర్మ కాలేజీ ముట్టడికి పిలుపునిస్తే వీళ్ళు మమ్మల్ని ఎటువంటి న్యాయపరమైన హక్కులు తీర్చకుండా పోలీస్ సిబ్బంది వారిని పిలిపించుకోవడం మమ్మల్ని ఈరోజు అడ్డుకోవడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దోపిడీ, మీరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నుంచి కొల్లగొట్టిన కోట్ల రూపాయల డబ్బులు, వీటన్నింటిని కూడా రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాం. అంతేకాకుండా మీరు గతంలో ఏదైతే తప్పుడు కళాశాల పేరుతో నిర్వహించారో వాటన్నింటినీ కూడా త్వరలో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారికి ఖచ్చితంగా మేము నివేదిక అందజేస్తాం. మీరు కానీ విద్యార్థుల సర్టిఫికేట్లు కానీ మీరు కానీ తిరిగి ఇప్పించకపోతే గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మేము పోరాటం చేసేది కూడా ఎంతవరకు వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ జగన్స్ కాలేజీ యాజమాన్యం దగ్గర సర్టిఫికేట్లు పెట్టుకుని విద్యార్థులను వేధిస్తూ, విద్యార్థులను హింసిస్తూ, విద్యార్థులను పదే పదే కాలేజీ యాజమాన్యాల చుట్టూ తిప్పించుకుంటూ వాళ్ళకి ఏదైనా చిరు ఉద్యోగం వచ్చినా కూడా ఆ సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేల రూపాయల డబ్బులు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పని వాళ్ళని మానసికంగా వేధిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు అయితే పాటించడం లేదు. ఎంతసేపుడికి ఏదో కూడా చెప్పి పంపించేద్దామనే ఇదిలోనే ఉన్నారు. మనకి ఈరోజు 6th సీఏ గారిని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది కాలేజీ యాజమాన్యం. అలాగే సార్ గారు కూడా అరకు రెండు కంప్లైంట్ ఇవ్వండి, మేము సర్టిఫికేట్లు ఇప్పిస్తామని చెప్పని చెప్పారు. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా పాటించకపోతే ఖచ్చితంగా ఈ జగన్స్ కాలేజీ మీద హైకోర్టుకి వెళ్తాం, అలాగే గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.